కార్మికుల కోసం ఇబ్బంది చేయకూడదు మనం వాళ్ళని ఆదుకోవాలి అన్ని విధాలు ముందుకు తీసుకెళ్ళాలి ఆర్టీసీని బలోపేతం చేయాలి ప్రైవేటీకరణ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశమే లేదు ఏ విధంగానైనా సరే ఆర్టీసీని ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నేను కూడా తప్పకుండా మంత్రి గారి బాధ్యతలతో వాటిని ఏ విధంగానైనా బ్యూటిఫికేషన్ చేసి ఏదో విధంగా రీఆర్గనైజ్ చేసి లాభాల బాటలో తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడే ఎండీ గారితో కూడా ఆర్టీసీ విషయాల గురించి చాలా విషయాలు కూడా మాట్లాడటం జరిగింది మొదటగా కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయాలని ఉద్దేశంతో దాని సంబంధించిన యూనియన్ నాయకులను కూడా ఇక్కడికి ఈ రోజు ఇన్వైట్ చేశాను నా తర్వాత వారు కూడా మాట్లాడటం జరుగుతుంది కార్మిక వర్గ కోరికపై దసరా పండుగ అడ్వాన్స్ కూడా ఈ నెలాఖరులో ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దీంతో పాటు కార్మికులకు ఇవ్వాల్సిన డిఏని కూడా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం ఈ విషయంపై కూడా నవంబర్ నెలలో నిర్ణయం తీసుకున్న తేదీని కూడా తెలియపరుస్తాం అంతేకాదు ఆర్టీసీని బలోపేతం చేయడానికి మరియు లాభాలు బాట పట్టించడానికి ప్రయాణికులు మెరుగైన సేవలు అందించాలనే దిశలో రానున్న ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒక 100 బస్సులు జేఎన్యూఆర్ఎం పథకం కింద 400 బస్సులు ఒక ప్రైవేట్ బస్సులు ఒక 500 బస్సులు ఏసీ బస్సులు టోటల్ ఒక 1000 బస్సులు తీసుకోబోతున్నాం